హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసీమ రుచులు. ఈరోజు మన వీడియోలో పప్పుచారు చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు, తక్కువ టైంలో అయిపోతుంది, కమ్మగా తినేయచ్చు. మనం రకరకాల వంటలు తింటూ ఉంటాం కదండి, కొత్త వంటలు ఎన్ని తిన్నా కూడా ఇలాంటి పాత వంటలకి ఏది సరిపోదు. అందులో ఒకటి ఈ పప్పుచారు. ఇలా అప్పడాలు వడియాలతో తింటే ఆ రుచే వేరండి. పప్పుచారుకి చిన్న గ్లాస్తో ఒక గ్లాస్ కందిపప్పు తీసుకున్నాను. ఇది 70 గ్రాముల కందిపప్పు. కందిపప్పుని బాగా కడుక్కోవాలి. ఇలా బాగా కడుక్కున్నాక తగినన్ని నీళ్లు పోసి కొద్దిగా పసుపు వేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక 4-5 విజిల్స్ రానివ్వాలండి. పప్పు బాగా మెత్తగా ఉడకాలి. పప్పుచారుకే కదా మెత్తగా ఉంటే బాగుంటుంది. చూడండి, పప్పు ఇలా బాగా ఉడికింది కదా, ఒకసారి కలుపుకోవాలి. ఇలా మెత్తగా ఉండాలండి, మెత్తగా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఇందులో ములక్కాడ ముక్కలు, ములక్కాడ ఒకటి తీసుకున్నానండి. పప్పుచారుకి ములక్కాడ వేస్తే చాలా బాగుంటుంది. ఉల్లిపాయ ముక్కలు, చిన్న ఉల్లిపాయలు 2, టమాటో ముక్కలు, మీడియం సైజ్ టమాటోలు 2. ఇంకా కూరగాయ ముక్కలు ఏమీ అవసరం ఉండదండి. సాంబార్కి వేసినట్టు పప్పుచారుకి అన్ని రకాలు వేయము. పచ్చిమిర్చి, 3 కాయలు, ఇలా ఇవన్నీ వేసి తగినన్ని నీళ్లు పోసి కలిపి మీడియం ఫ్లేమ్లో ములక్కాడ, టమాటో, ఉల్లిపాయ ఉడికే వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఇవి ఇలా ఉడికినాయి కదా, ఇలా ఉడికితే సరిపోతుంది. ఈ విధంగా ఉండాలండి. మరీ మెత్తగా ఉడికినా ములక్కాడ విడిపోయినట్టు అయిపోతుంది. ఇలా ఉడికిన తర్వాత పులుపుకు సరిపడినంత చింతపండు రసం చూసి వేసుకోవాలండి. అంతగా తక్కువైతే తర్వాత వేసుకోవచ్చు. చిన్న బెల్లం ముక్క, వేయడం వల్ల రుచి బాగుంటుంది. తగినంత ఉప్పు, తగినంత కారం వేసి కలుపుకోవాలి. ఇలా చింతపండు రసం, ఉప్పు, కారం వేసాక ఒక్క 3 నిమిషాలు మరిగించుకొని పోపు పెట్టుకోవచ్చు. మీకు ఒకవేళ బాగా చిక్కగా అనిపిస్తే ఇంకొంచెం నీళ్లు పోసుకోవచ్చండి. పప్పుచారు సాంబార్ అంత చిక్కగా ఉండదు, కొంచెం పలచగానే ఉండాలి. చూడండి, ఇలా మరిగింది కదా, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇంతకన్నా పలచగా ఉండకూడదు. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. పోపు కోసం పాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక కచ్చాబచ్చాగా దంచిన వెల్లుల్లి రేకలు వేసి ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి కొద్దిగా వేగాక మిగతా పోపు గింజలు వేసుకోవాలి. చూడండి, ఇవి ఇలా వేగినాయి కదా. ఇప్పుడు 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, 8 ముక్కలు, 2 కాయలు, కొద్దిగా కరివేపాకు, కొంచెం ఇంగు వేసి కలుపుకోవాలి. ఇలా ఇంగు వేయడం వల్ల చాలా బాగుంటుందండి, మంచి సువాసన వస్తుంది. పోపంతా ఇలా వేగింది కదా, ఇలా వేగాక స్టవ్ ఆన్లోనే ఉంచాలండి, ఆఫ్ చేయకూడదు. ఇప్పుడు పప్పుచారు వేసి కలుపుకోవాలి. ఇలా పోపులో పప్పుచారు వేసి ఇంకొక 1 నిమిషం మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా 1 నిమిషం మరిగాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉండాలండి, ఇంతకన్నా పలచగా ఉండకూడదు. ఇంతేనండి, పప్పుచారు తయారైంది. మీ దగ్గర కొత్తిమీర ఉంటే కనుక చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. ఇది అప్పడాలు ఒడియాలు చల్లమిరపకాయలతో తింటే చాలా బాగుంటుంది. నచ్చిందండి వీడియో మీకు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.